అనుసరిస్తున్న వైఖరి, అదేవిధంగా దాన్ని మనం చూసేసాం. ఆ నిర్మాణం ఆగిపోయింది. 4000 ఒకటి ఫౌండేషన్ లో వేశారు. మరి నేను అడుగుతున్నాను Thank you.
జీవితాల్లో చదువు చేసిన శోధన కార్యకర్తలు కొత్తగా పాట వచ్చిన వారు తర్వాత రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కలిపి ఇక్కడ ఉన్న భారతీయ జనతా పార్టీ ఎందుకంటే గతంలో మోడీ గారు ప్రపంచ దేశాలకు తిరిగారు. నరేంద్ర మోడీ గారు రోజు 18 గంటల సమయం ఇచ్చి పార్టీ కొరకు పనిచేస్తున్నారు. ప్రపంచ దేశాలు తల ఎత్తుకునేలాగా ఇవాళ నరేంద్ర మోడీ గారు బీజేపీని ఆ స్థాయి వేసుకుని తీసుకెళ్లేదు. భారతదేశం యొక్క పేరు ప్రఖ్యాతి వచ్చిందని చెప్తున్నాను. దాన్నే మనం ఆదర్శం తీసుకోవాలి. ఈ మున్సిపాలిటీలో జయించాలి. మున్సిపాలిటీలో మనందరం కూడా రోజుకు 18 గంటలు టైం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నరేంద్ర మోడీ ఇచ్చిన మనం చెప్పుకోవడం కాదు, ఏదో కేంద్ర ప్రభుత్వ పథకాల్లో కేంద్రం చేస్తున్న అభివృద్ధి పనులు మనం చెప్పుకోవడం కాదు. మన వార్డల్లో ముఖ్యంగా మనం తెలియవలసిన అవసరం ఉంది. ఈ ఎన్నికల్లో మన కార్యకర్తలందరూ కూడా దాదాపు పోటీస్తారు. వీళ్ళతో పాటు పార్టీలో చేరడానికి వచ్చిన చాలా మంది కూడా ఆశావాదంలో టికెట్ ఆశించే వాళ్ళు, నిజంగా పార్టీ కొరకు పనిచేస్తూ వచ్చే వాళ్ళు చాలా మంది కూడా ముందుకు వస్తున్నారు. మనందరినీ కూడా మన పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. మనందరికీ సరైన అభ్యర్థి ఉంటే మన వాళ్ళకే టికెట్ ఇస్తాం. సరైన అభ్యర్థి లేని వారు ఇక్కడ పరిస్థితి ఉంటే మిగతా పార్టీల వద్ద వచ్చిన వాళ్ళు టికెట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి గెలవాలనే ఉద్దేశంతో మనం టికెట్లను కూడా మనం ఇస్తుంటాం. కాబట్టి బీజేపీ కార్యకర్తలు ఎప్పుడే చెప్తున్నది ఏంటంటే, మనకు ఉన్న మెంబర్షిప్ డ్రైవ్ అయ్యి మన ప్రతి బూత్లో కూడా మనం భారతీయ జనతా పార్టీ యొక్క సంరక్షణ చేసినాం. నా వార్డులో నేను 300 సంరక్షణ చేసిన గెలవడం అనేది అసాధ్యం. నరేంద్ర మోడీ గారు కూడా అని అమిత్ షా గారు కూడా మనకు స్పష్టంగా చెప్తున్నారు. సంస్థాగతంగా మనం వార్డులలో బలంగా ఉంటే ఆ వార్డులో ఉన్న సమస్యల విషయంలో మనం పోరాటం చేయాలి. ఆ వార్డులో ఉన్న ప్రతి ఒక్క ప్రజల యొక్క బాధలు మనం చూడవచ్చు. మన బీజేపీ కార్యకర్తలు ఎట్లా ఉండాలంటే ఆ వార్డులో ఉన్న సోదరులందరూ కూడా ఒక సోదరుగా ఉండాల్సిన అవసరం ఉంది. అక్కడ ఎవరికైనా ఆపద వస్తే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కలిస్తే 100% పని అవుతుంది అనుకున్నాడే మనం వాళ్ళందరూ కూడా గెలుస్తాం. ఇప్పటికైనా సమయం మించిపోయింది. నేను మీ వార్డులలో మీరందరూ బాగా పనిచేయండి. నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, జగిత్యాల జిల్లాకు ఒక పెద్ద చరిత్ర ఉంది. ఎంతోమంది త్యాగరాలు తమ ప్రాణాలని పునఃప్రాయంగా దేశం కొరకు ధర్మం కొరకు ఇక్కడ ఉన్న సమస్యల వ్యతిరేకంగా పోరాడి తమ ప్రాణాలు సమర్పించారు. రామన్న గోపన్న జితేందర్ అక్కడ గుడ్ల కాల్సేసి పోతే మనసుతో రావు. అట్లాగే భగరాజేషు ఎంతోమంది హరిచంద్రరావు గారు, గోరెన్య గారు, అట్లాగే మహేశ్వరరావు గారు, అట్లాంటి వాళ్ళందరూ కూడా పార్టీ కొరకు పార్టీ సిద్ధాంతం కొరకు వాళ్ళు త్యాగం చేయ ప్రాణాలు అర్పించడం జరిగింది. వాళ్ళ త్యాగాలు ఇంకా పోతుంటే మన జిల్లాలో ఏదైతే త్యాగాలు చేసినప్పుడు అక్కడ గుట్ట కావచ్చు, మెట్టలి కావచ్చు, జగిత్యాలు కావచ్చు, రాయితలు కావచ్చు, ధనపురి కావచ్చు, ఇక్కడ గత 30-35 సంవత్సరాల నుంచి పార్టీ నిరంతరం పనిచేస్తుంది. కాబట్టి కార్యకర్తలందరూ కూడా మనము కార్యముఖం కావాలి. కార్యకర్తలందరూ కూడా వార్డులో ఉన్న నీతి నిజాయితీతో పనిచేసి ఎంతోమంది మిగతా రాజకీయ పార్టీ వాళ్ళు దాంట్లో నుంచి మనం ఆహ్వానించాల్సిన అవసరం ఉంది. నరేంద్ర మోడీ చేయాల్సిన పనులను కూడా మనం ఇక్కడ చేయాల్సిన అవసరం ఉంది. నరేంద్ర మోడీ పాకిస్తాన్ మన మీద దాడి చేస్తే, తీవ్రవాదం దాడి చేస్తే ఆయన సర్జికల్ స్ట్రైక్ చేసి మొత్తం ప్రపంచానికి మా సత్తా ఇది చాటం జరిగింది. అట్లాగే మీ వార్డులలో బీజేపీ కార్యకర్తలు చేయవలసిన పని ఏంటంటే, మిగతా పార్టీల కార్యకర్తలు చాలా మంది భారతీయ జనతా పార్టీలో చేరడానికి అటు టీడీపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, టీఆర్ఎస్ నాయకులు కావచ్చు, మనందరూ చేరడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మనందరూ కూడా మన పార్టీలో మనందరూ కూడా అందరితో ప్రతి సంబంధాలు నిలబడుకొని అందరితో మనం చేర్పించుకుంటే నరేంద్ర మోడీ ఆ రకంగా సర్జికల్ స్ట్రైక్ చేస్తే ప్రజాస్వామ్య యుద్ధంగా అన్ని పార్టీల మీద మనకు సర్జికల్ స్ట్రైక్ చేసే మరే పథకాలని మనం అందరినీ చెప్పారు. వాస్తవంగా ఒక్కొక్క వార్డును మనం టార్గెట్ తీసుకొని వార్డులో కేంద్ర ప్రభుత్వ పథకాలు ఏం వస్తున్నాయో మనం చూడాల్సిన అవసరం ఉంది. ఇవాళ కేసీఆర్ ఎన్నో వాగ్దానాలు చేశారు, ఏ ఒక్క వాగ్దానం కూడా నిలబడలేదు. ఒక 100 వాగ్దానాలు చేశారు. ఆ 100 వాగ్దానాల్లో మనం మనసుకు మీరు ఎవరికైనా ఉద్యోగాలు ఇప్పించిన 100,000 ఇస్తారో ఇంట్లో ఉద్యోగం ఇచ్చినారని అనుకుంటారా? ఉద్యోగాలు ఇచ్చిన అంటే ఆయన ఒక మాట మాట్లాడు, నేను మాట్లాడలేదు. 100,000 ఉద్యోగాలు ఇప్పించడం ఎక్కడ సాధ్యపడలేదు చెప్పి ఆయన్నే ప్రశ్న చేస్తున్నాడు. ఇవాళ ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నాం. ఇద్దరు వాళ్ళు ఆర్టీసీ వాళ్ళ న్యాయమైన కోరికలు తీర్చడానికి కొరకు సమ్మె చేస్తే వాళ్ళు భర్తలు చేస్తే మనస్తాపం చేసి ఇద్దరు నాయకులు చనిపోవడం జరిగింది. ఒక 50,000 మంది ఏదైతే ఉద్యోగస్తులు
రాష్ట్రం ఏ రాష్ట్రం కూడా మాకు కనిపించదు. కాబట్టి నేను ఏమంటున్నానంటే దీన్ని బాగా ప్రచారం చేయవలసిన అవసరం ఉంది. అట్లాగే రూపకి సంబంధించిన మన ధనం పెట్టుకున్న సంగతి ఇదివరకు కాంగ్రెస్ పార్టీ అట్టహాసంగా రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు మన ఎమ్మెల్సీగా ఉన్న జీవన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా ఇల్లు కట్టిస్తానని చెప్పి ఇల్లు ఇళ్ళ ముగ్గురు పోసి ప్లాంటేషన్ చేసి పట్టా సర్టిఫికేట్ ఇచ్చారు. కానీ ఆయన తిరిగంతా కూడా అది నిర్మాణం జరగా కాంగ్రెస్ నాయకులు వాళ్ళందరూ కూడా డబ్బులకు ఇవన్నీ కూడా ప్లాట్లను అమ్ముకొని అక్కడ ఇక్కడ కూడా పనులు జరగలేదు. మళ్ళా టీఆర్ఎస్ వచ్చిన తర్వాత కవితమ్మ గారికి ఒక ఉద్దేశం వచ్చి అంటే కొత్త శ్రీశాల పాతశాల వచ్చినట్టు మళ్ళీ నేను డబ్బులు పెట్టుకున్నట్లు అని చెప్పి అక్కడ మళ్ళీ అనుషేక్ స్థాపన చేశాను. కానీ ఇంతవరకు ఒక్కరికి డబ్బులు పెట్టుకు నిర్మాణం జరగడం లేదు. ఇవన్నీ కూడా మనం ప్రజలకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అట్లాగే బ్రహ్మాండంగా నిర్మాణం చేసుకుంటాం. కానీ మన దగ్గరకు వస్తే జగిత్యాల పట్టణంలో అసలు ఇరుకు సంతులు మేము రోడ్లు కూడా డ్రైనేజీ వ్యవస్థ లేక అసలు విస్తరణ లేక అసలు ఇది జిల్లా హెడ్ క్వార్టరా లేకపోతే ఏదైనా ఒక మండల హెడ్ క్వార్టర్ అనే పరిస్థితి ఇవాళ తీసుకురావడం కావడం జీవన్ రెడ్డి కాదు కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక్కడున్న మున్సిపాలిటీ కాంగ్రెస్ చాలా సంవత్సరాలు మున్సిపాలిటీ అనేది అట్లాగే టీడీపీ వాళ్ళు అట్లాగే ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా పూర్తిగా జగిత్యాల పట్టణాన్ని నిర్లక్ష్యం చేయడం వలన ఈ దుస్థితి ఉంది. ఇవన్నీ కూడా ప్రతి వార్డులో కూడా మీరు ఈ మీటింగ్ తర్వాత మీరు మేమందరం కూడా ఎలక్షన్లో మేము నిలబడుతున్నాం ఏదో దేవుడు కాదు వాస్తవమే. గతంలో చూసినట్టుంటే మేమందరం కూడా ఇక్కడ ఎలక్షన్లో నిలబడవాలనే ఏ దేవుడు చెప్పినా కూడా భారతీయ బీజేపీ యొక్క పతాకాన్ని ఎగరాలనుకుంటున్నాం ఎన్నికల్లో పోటీ ఇచ్చిన వాళ్ళని. కానీ ఇవాళ నరేంద్ర మోడీ వలన అట్లాగే ఇక్కడ కేసీఆర్ చేస్తున్న అక్రమాల వలన మనకు బ్రహ్మాండమైన ఒక పేరు వచ్చింది. ప్రతి యువకులు ఎవరిని అడిగినా కూడా మీరు ఏ పార్టీకి ఓటేస్తారంటే మీరు బీజేపీ పార్టీకి ఓటేస్తామని చెప్పడం జరుగుతుంది. అట్లాగే ఇప్పుడు మార్కెట్ ఎన్నికల్లో ఒక కొన్ని గ్రామాల్లో బూతులు తిరిగినప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు టీఆర్ఎస్ ముఖ్యమైన నాయకులు కాంగ్రెస్ ముఖ్యమైన నాయకులు అందరూ కూడా ఒకసారి మొదలు చూసిన తర్వాత మీరు గెలుస్తున్నారని చెప్పి విజయ సంకేతం చెప్పిన సంఘటన చూసిన తర్వాత రిజల్ట్ కూడా పార్లమెంట్ గెలుస్తున్నామనే విశ్వాసం రావడం జరిగింది. అదే పార్టీ ద్వారా మున్సిపాలిటీలో కూడా ఉంది. ఎందుకంటే మున్సిపాలిటీలో వచ్చే 1,00,000 రూపాయలు దాదాపు ఇక్కడ 45 కోట్ల రూపాయలు ఈ జగిత్యాల మున్సిపాలిటీ కావడం జరిగింది. దాని అభివృద్ధి శూన్యం. కాబట్టి మనము వార్డులోకి వెళ్ళి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించాలంటే నరేంద్ర మోడీ గారు పంపే ప్రతి పైసాను కూడా ప్రజలకు ఉపయోగిస్తాం. నీతిగా నిజాయితీగా ఒక్క పైస మిస్యూజ్ కాకుండా అభివృద్ధి సాధిస్తాం. అట్లాగే ఎంపీ గారితో నేను మాట్లాడడం జరిగింది. మీరు ప్రజలందరూ విశ్వసించి ఈ జగిత్యాల జిల్లా ప్రజలందరూ మీరు గెలిపించారు. కాబట్టి జగిత్యాలలో కూడా బ్రహ్మాండమైన నీడిచ్చారు. జగిత్యాలలో మీరు ఎన్నికలు చూసినట్టుంటే మనం ఎమ్మెల్యేగా చేస్తున్నాం దాదాపు దానికి 100 రెట్ల స్పీడ్ పెట్టిన ప్రజలందరూ మనం ఆహ్వానించడం జరిగింది. దాన్ని గుర్తుగా ఉంచుకొని మీరు ఈ జగిత్యాల పట్టణాన్ని ఏదైతే కలిగే పట్టణము స్మార్ట్ సిటీగా ఉందో ఇది అభివృద్ధి స్థితిగా మీరు ప్రయత్నం చేసి తప్పకుండా దీన్ని అభివృద్ధి స్థితి మనం మార్చామని చెప్పి మనము ఏదైతే మున్సిపల్ ఎన్నికల్లో మనందరూ కూడా ఇంటిని కూడా చెప్పాల్సి వస్తుంది. ఈ దుస్థితి తొలగించడానికి కొరకు అదే జగిత్యాల పట్టణాన్ని అసలు మిగతా ఏదైతే జిల్లా హెడ్ క్వార్టర్లకు తీటుగా కూడా అభివృద్ధి చేయడానికి కొరకు మేము ప్రయత్నం చేస్తాం. అట్లాగే కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాలను కూడా మీ ఇంటికి తీసుకొచ్చి మేము చేస్తాం. ఇట్లాంటి వాటిని కూడా మనం చెప్పి ప్రజలందరినీ మన బయట తిప్పుకొని ఇవాళ ముఖ్యంగా మీరు మీ మాటలు చెప్పినప్పుడు ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది విలేదు. యువకులందరినీ మీరు సమీకరించండి. అక్కడున్న చాలామంది మన పార్టీకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆహ్వానించండి. మిగతా పార్టీల వాళ్ళు కూడా మనం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళతో కలిసి కూడా మన వాళ్ళ సలహాల దగ్గర మనం పనిచేసుకొని రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో మన జగిత్యాల జిల్లాలోని 5 మున్సిపాలిటీలలో మనం విజయం సాధించాలి.